अल्लूर जिला एजेंसी प्रांतम अरकु नियोजकवर्ग केंद्रम लोगला कोत्तबल्लुगूड पंचायती परिधि लोगला सूकूरुगूड कोर्रोगूड ग्रामाल्लो जनसेन पार्टी राष्ट्र कमिटी पिलुपु मेरकु आया ग्रामाल्लो नेडु जनसेन पार्टी नियोजकवर्ग समन्वय कमिटी सभ्युलु साईबाबा दुरिया मंडल अध्यक्षुलु अल्लंगि रामकृष्ण किलो राजा भरत तदितरुल आध्वर्यंलो पर्यटिंचारु. ఈ పర్యటనలో ఆయా గ్రామాల రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ గత నెల మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జూలై 15 కల్లా రాష్ట్రంలో ఉన్న రోడ్లపై గుంతలు ఉండవని, రోడ్ల సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం చేయడం జరుగుతుందని చెప్పిన మీరు నేటి వరకు పూర్తి చేయకపోవడం వెనుక ఆంతర్యమేంటో చెప్పి తీరాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారనేది కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్న మీ పరిపాలనా తీరు చాలా విడ్డూరంగా ఉందని, ఇప్పటికైనా జనసేన పిలుపుతో రోడ్ల దుస్థితిపై దృష్టి సారించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు రామారావు, రవి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నేడు జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల దుస్థితిని ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని లక్ష్యంతోనే నేడు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అను డిజిటల్ క్యాంపెయిన్ ను చేయడం జరుగుతుంది. అయ్యా ప్రభుత్వమా, గత నెల నిర్వహించిన మున్సిపల్ అధికారుల సమీక్ష సమావేశంలో జూలై 15 కల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల గుంతలను పనులు పూర్తిగా చేపడతామని హామీ ఇవ్వడం జరిగినది. కానీ నేటి వరకు కనీసం మీకు చీమ కుట్టినట్టు కూడా అనిపించటం లేదని ఈ సందర్భంగా జనసేన పార్టీ తెలియజేస్తా ఉన్నది. అయ్యా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, మాట తప్పని సీఎం నేనను పలు సందర్భంలో చెప్పి ఉన్నారు, మీరు మాట తప్పారని ఈ సందర్భంగా జనసేన పార్టీ మిమ్మల్ని అడుగుతుంది. కనుక రాష్ట్రంలో ఎక్కడ చూసినా గజానికే దూరంలో రోడ్లు గుంతలు గుంతలతో రోడ్ల పరిస్థితి నెలకొంది ఉంది. కావున ప్రజానికం చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక తక్షణమే రోడ్ల సమస్యను పరిష్కారం చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలో మారమూల ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయం లేని దౌర్భాగ్య పరిస్థితి మీ ప్రభుత్వంలోనూ చూస్తున్నాం. గతంలో అనేక హామీలు ఇచ్చి ఆ హామీలను తుంగల తొక్కేస్తూ ప్రజానికాన్ని మోసం చేస్తున్న ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీ ప్రభుత్వంలో చూస్తున్నాం. కనుక ఇచ్చిన మాట నిలబట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిద్రపోతున్న మీ వైఎస్ఆర్ ప్రభుత్వానికి మేలు కొలపాలని, నిద్ర నుండి మేము లేపుతున్నాము, మీరు మా సమస్యను పట్టించుకోండి. ఈ సందర్భంగా జనసేన పార్టీ అలానే ఈ రెండు గ్రామస్తుల ప్రజానికం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం.